జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. జగన్ రెడ్డి డైరెక్షన్ లో పని చేస్తున్న పోలీసులు చట్టప్రకారం నడుచుకోవడమే మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మా పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి వైసీపీ అనుమతి కావాలంటూ నిలదీశారు. ఏపీలో ఉన్నామా తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి నెలకొందని పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు చూశాక ప్రజలకు నమ్మకం పోయిందని పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో మీరు చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర నాయకులతో జనసేన పార్టీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే పోలీసులకు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులకు కానీ వచ్చిన ఇబ్బంది ఏంటి? మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వైసీపీ అనుమతి కావాలా? వైసీపీ అనుమతి కావాలా? మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ పాలనలో ఉన్నామా? మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా కాదు లేదా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లాగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయన పోలీసు శాఖ కూడా చట్టానికి లోబడి పనిచేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో పనిచేస్తారా? రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారా లేకపోతే వైసీపీ ప్రభుత్వానికో వైసీపీ పార్టీకో అనుకూలంగా పనిచేస్తారో మీరు సమాధానం చెప్పండి. మాకు నిన్న జరిగిన ఘటన తర్వాత పోలీస్ శాఖ మీద నమ్మకం పోయింది. గతంలో అనేక సార్లు అడ్డుకున్నారు, కానీ నిన్న ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఆయన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేటువంటి తీరును కానీ మేము చూసిన తర్వాత మాకు ఈ పోలీస్ శాఖ మీద నమ్మకం పోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, దీని మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, శాంతి భద్రతల్ని గాడిలో పెట్టాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని 3 రోజుల నుంచి నిర్బంధించారంటే రాబోయే రోజుల్లో ఈ పోలీస్ శాఖ మాకు ఎట్టి పరిస్థితుల్లో రక్షణ కల్పించలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం అండగా ఉండలేరు చట్ట ప్రకారం మాకు అర్థమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి.